సార్వత్రిక ఎన్నికల సమరానికి దేశంలోని ప్రధాన పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. అధికార భాజపా సహా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలు అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ రెండు జాతీయ పార్టీలు వారి వారి కూటమిల భాగస్వామ్యంతో ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం మూడోసారి మోదీనే అనే నినాదంతో ముందుకెళ్తుంది. మోదీ గ్యారంటీ, దేశానికి గ్యారంటీ అని ప్రజల్లోకి వెళుతుంది. పదేళ్ల పదవీ కాలంలో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతోనే హ్యాట్రిక్ కొట్టాలని భాజపా భావిస్తుంది. దీంతో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో 400కు పైగా సీట్లు సొంతంగా 360 సీట్లు గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి అధికార భాజపా ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నరేంద్ర మోదీనే నమ్ముకోవడానికి కారణాలేంటి? మోదీ గ్యారంటీ భాజపాకు కలిసొస్తుందా? ఏ అంశాల ఆధారంగా విజయం సాధించాలని భాజపా భావిస్తోంది? పదేళ్లుగా సాధించిన ప్రగతి, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన దేశ ఖ్యాతి, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ది, అత్యంత బలమైన ఎన్డీఏ కూటమి, బలహీనమైన ఇండియా కూటమి, దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తోన్న ప్రధాని, ఈ నినాదాలతో హ్యాట్రిక్ కొట్టాలని అధికార భాజపా ముందుకెళుతోంది. ప్రధానంగా మోదీ గ్యారంటీనే దేశానికి గ్యారంటీ అని అధికార భాజపా నినదిస్తోంది. 2014లో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించి విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ 2019లోనూ మోదీ హవాతోనే అధికారం చేపట్టింది. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లోనూ మోదీ గ్యారంటీతోనే విజయం సాధించాలని భావిస్తోంది. నిజానికి మొదటి టర్మ్తో పోలిస్తే రెండో టర్మ్లో నరేంద్ర మోదీ చరిష్మా రెట్టింపైంది. కాగా అధికారంలో ఉన్న పదేళ్లలో దేశ రూపురేఖల్ని మార్చామని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని భాజపా చెబుతోంది. అందుకే ఈసారి ప్రచార నినాదాన్ని మార్చేసింది. మోదీ గ్యారంటీ అనే స్లోగన్తో ముందుకెళ్తోంది. స్వయంగా ప్రధాని మోదీయే ఈ నినాదాన్ని వినిపించారు. యువత, మహిళా సాధికారత, రైతుల సంక్షేమంతో పాటు దశాబ్దాలుగా నిరాధరణకు గురైన అట్టడుగు, బలహీన వర్గాల అభివృద్దే మోదీ గ్యారంటీలో భాగమని చెబుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరాలన్నదే తమ లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించారు. ఎన్డీఏకి, ముఖ్యంగా బీజేపీకి ఒకే ఒక ఆశాకిరణం మోదీ. ఇవాళ రోజున మోదీ కరిష్మా ఖచ్చితంగా పనిచేస్తుంది. పనిచేస్తుందని ఎట్లా అంటామంటే, గత రెండు తడవల ప్రధానమంత్రిగా మోదీ ఉన్నప్పుడు మీకు అదానీ విషయంలో కొంత ఆరోపణలు వచ్చినప్పటికీ మొత్తం మీద ఏ కేంద్ర మంత్రి విషయంలో కానీ ఒక మచ్చ అనేది లేదు, అవినీతి ఆరోపణ అనేది లేదు. ఈ రకంగా అవినీతి రహిత పాలన అనేది ఇప్పుడు ఎన్డీఏ హ్యాట్రిక్ సాధించడానికి అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కారణమవుతుంది. అంటే ఒక పక్క ప్రాంతీయ పార్టీలు రౌడీ రాజకీయాలకి పేరుందాయి, అవినీతికి వేదికగా మారాయి. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రత్యేకత ఏంటంటే, ఖచ్చితంగా అవినీతి రహిత పాలన అందించాలంటే సామాన్యుడు కూడా ఏం తలపోస్తున్నాడంటే, ఎన్డీఏ మాత్రమే ఒక ప్రత్యామ్నాయం, బలీయమైన ప్రత్యామ్నాయం అనుకుంటున్న పరిస్థితుల్లో ఎన్డీఏ గెలుపుకి అవకాశాలన్నీ కూడా మెరుగ్గానే కనబడుతున్నాయి మనకి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సునాయాసమని అంటోన్న భాజపా, కూటమి పార్టీలైన ఎన్డీఏ బలంతో 400కు పైగా ఎంపీ సీట్లు సొంతంగా 360 స్థానాల్లో గెలుపొందాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు పదేళ్లుగా సాధించిన ప్రగతితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్నే నమ్ముకుంది. ఈ క్రమంలో అసాధ్యమనుకునే అంశాల్ని సుసాధ్యం చేశామని చెబుతున్న భాజపా భవిష్యత్తు లక్ష్యాల్ని ప్రజల ముందు ఉంచుతోంది. అందులో ప్రధానమైంది దేశ ఆర్థిక వ్యవస్థ. 2014లో భాజపా అధికారం చేపట్టే సమయంలో ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ పదేళ్లలో 5వ స్థానానికి చేరుకుంది. దీనిని రాబోయే రోజుల్లో 3వ స్థానానికి తీసుకురావడమే ధ్యేయమని ప్రధాని ప్రకటించారు. దీంతో పాటు స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి అభివృద్ది చెందుతోన్న దేశంగానే ఉన్న భారతావనిని 2047 వరకు అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనేదే లక్ష్యమని మోదీ చెబుతున్నారు. వీటితో పాటు ఏళ్లుగా భారతదేశానికి సమస్యలుగా మారి దేశాభివృద్దికి ఆటంకంగా మారిన ఆర్టికల్ 370 రద్దు చేసి దేశాభివృద్దిలో తమ చిత్తశుద్దిని ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభావం గురించి చెప్పాలంటే, ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు ఇంకా మరెన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చారు. ఉదాహరణకు సీఏఏ, పౌరసత్వ సవరణ చట్టం అయితేనేం గాని,
జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపరుస్తూ ప్రజాస్వామ్యత పాలన అందించేందుకు రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం, ఇంకా ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న అయోధ్య సమస్యకు పరిష్కారం చూపించడంతో పాటు అయోధ్యలో రామ మందిరం నిర్మించడం, ఇతర దేశాలతో మంచి ద్వైపాక్షిక సంబంధాలు నెరపడంలో తనదైన ముద్ర వేశారు. ఉదాహరణకు ఖత్తర్ లో 8 మంది మాజీ నేవీ అధికారులను మరణశిక్ష నుండి తప్పించేందుకు మోదీ గారు చేసిన కృషి శ్లాఘనీయం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా రథసారథి మోదీ మాత్రమే అనే స్థాయికి ఆయన చరిష్మా పెరిగిపోయింది. ఇక్కడే కాదు, విదేశాల్లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఏ దేశానికి వెళ్లినా అక్కడి ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ప్రధాని మోదీని విశ్వగురు అంటూ ప్రచారం చేసుకుంటోంది భాజపా. పైగా హిందుత్వానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగాను ఆయనకు ఆ వర్గంలో మంచి పేరుంది. దీనికి తోడు 500 ఏళ్లుగా ఎన్నో న్యాయ చిక్కుల్ని దాటుకుని అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తయ్యేలా మోదీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించింది. ఈ ఏడాది జనవరిలో ఆ ఆలయాన్ని స్వయంగా మోదీయే బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎన్నో ఏళ్లుగా భాజపా అజెండాలో ఉన్న అయోధ్య రామమందిర నిర్మాణం మోదీ హయాంలో పూర్తి కావటం ఆయన చరిష్మాని మరింత పెంచింది. లోక్సభ ఎన్నికల ముందే ఈ కీలక పరిణామం జరిగింది. ఇది కావాలని చేసినా, అనుకోకుండా జరిగినా తమకు రాజకీయంగా లబ్ది చేకూరుస్తుందని భాజపా విశ్వాసం. ఈ రెండింటితో పాటు ఎప్పటి నుంచో అమల్లోకి తెస్తామని చెబుతూ వచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి ఈ మధ్యే లైన్ క్లియర్ అయింది. ఇవన్నీ కీలక హామీలే. ఎన్నికల ముందే ఇవన్నీ జరగటం వల్ల భాజపాకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో కలిసొచ్చే అంశాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్డీఏ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్, ఎన్డీఏలో 40కి పైగా పార్టీలు ఉన్నాయి. అలాగే 1998లో ఈ ఎన్డీఏ కూటమి ఫామ్ అయింది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి భారతదేశ ప్రధాని మోడీ గారు చరిష్మాతో ముందుకు వస్తున్నాయి. ఇంటర్నేషనల్గా కూడా భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా, భారతదేశాన్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైకి ముందుకు తీసుకువెళ్లటంలో మన ప్రధానమంత్రి మోడీ గారు సఫలమయ్యారు అని ఇక్కడ మనం గమనించాలి. కోవిడ్ సమయంలో అందించినటువంటి ఈ ఫుడ్ సపోర్ట్ అయితేనేమి కానీ, అలాగే ప్రెజెంట్ ఎంటర్ప్రినర్షిప్కి మన దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారు పెద్దపీట వేశారని చెప్పాలి. ఈ స్కిల్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా అలాగే స్టాండప్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా, అలాగే నారీ శక్తి లోన్స్ ద్వారా, ఇటు ముద్రా లోన్స్ ద్వారా, అలాగే వివిధ రూపాలలో ఈ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్కి భారతదేశంలో కృషి జరుగుతున్నటువంటి కృషి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయ అంశం అయింది. నిజానికి ఈసారి భారీ ప్రచారాలు చేయకపోయినా మోదీ సర్కారు హ్యాట్రిక్ కొడుతుందని భాజపా అంటోంది. అందుకు కారణం గత 10 ఏళ్లలో ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు కనిపించకపోవటం. ఇదే భాజపా బలం కూడా. ఈ బలంతోనే ప్రతిసారీ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలతో ప్రధాని విరుచుకుపడుతుంటారు. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో చివరి రోజు సుదీర్ఘ ప్రసంగం చేశారు మోదీ. కాంగ్రెస్ ఈ విమర్శలకు రివర్స్ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించినా అది పెద్దగా ఫలించలేదు. ఇలా ఓవైపు 10 ఏళ్లలో తాము చేసిన అభివృద్దిని చెప్పుకుంటూనే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ను విమర్శించడంలోనూ తనదైన పంథాతో ప్రధాని మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తోన్న భాజపా అందుకు అన్నింటా ఆచితూచి వ్యవహరిస్తోంది. అనేక రకాలుగా ప్రణాళికలు రచిస్తోన్న భాజపా మునుపటి కన్నా ఎక్కువ మెజారిటీతో గెలవటానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. అతిపెద్ద పార్టీగా అవతరించాలని భావిస్తోంది. ఇక ఇటీవలి కాలంలో వెలువడిన పలు సర్వేలు కూడా ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయి. ఈ సర్వేల ఫలితాలతో భాజపా క్యాడర్లో మరింత జోష్ పెరిగింది. ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి విజయం దక్కితే అది ప్రధానంగా మోదీ హవాతోనే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.